హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ బోగం, వెల్కమ్ టు ఎస్బి టెక్ ట్యూట్స్. ఈ వీడియోలో మ్యాక్స్ హీప్లో ఇన్సర్షన్ డిలిషన్ ఆపరేషన్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా నేను చూడండి, మీకు ఈజీగా అనిస్తుంది. ఒక మీరు ఎక్కడ డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ డేటా స్ట్రక్చర్లో మ్యాక్స్ హీప్లో ఇన్సర్షన్ డిలిషన్ గురించి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నట్లయితే ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కమెంట్ అయితే కంప్లైంట్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో హీప్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, మినీ హీప్ అంటే ఏంటి, మ్యాక్స్ హీప్ అంటే ఏంటి, వాటి గురించి చూసినాం. ఇక్కడ ఇన్సర్షన్ ఆపరేషన్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన అల్గారిథం ఎలా ఉంటుంది ఒకసారి అయితే చూద్దాం. ఇన్సర్షన్ ఆపరేషన్ ఇన్ మ్యాక్స్ హీప్ ఈజ్ పర్ఫార్మ్డ్ యాజ్ ఫాలోస్. ఏ విధంగా ఉండొచ్చు చూడండి. అల్గారిథం చూసినట్లయితే స్టెఫన్ ఇన్సర్ట్ ది న్యూ రౌండ్ యాజ్ లాస్ట్ లీఫ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఏదైతే మీరు ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ని లాస్ట్ లీఫ్ నోడ్గా లెఫ్ట్ టు రైట్ ఏదైతే బ్యాలెన్స్గా పెండింగ్ ఉంటుందో అక్కడ మనం ఇన్సర్ట్ చేయాలి. అది మనం చేయాల్సిన స్టెప్ వన్. స్టెప్ టూ, కంపేర్ న్యూ నోడ్ వాల్యూ ఇట్స్ పేరెంట్ నోడ్. న్యూ నోడ్ వాల్యూ ఏదైతే ఉందో దాని పేరెంట్ నోడ్తో కంపేర్ చేయాలి, స్టెప్ టూ. స్టెప్ త్రీ, ఇఫ్ న్యూ నోడ్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఇట్స్ పేరెంట్ దెన్ స్వాప్ అవుతా దెన్. మనకు మ్యాక్సిమం అంటే మనకు ఆల్రెడీ తెలుసు పేరెంట్ నోడ్ వాల్యూ చిల్డ్రన్స్ కంటే హైయెస్ట్ ఉండాలి. మనం ఇన్సర్ట్ చేసే న్యూ నోడ్ వాల్యూ పేరెంట్ నోడ్ కంటే ఎక్కువ ఉంటే, గ్రేటర్ దాన్ ఉంటే దాన్ని స్వాప్ చేయాలి. ఓకే, సో అది స్టెప్ త్రీ. స్టెప్ ఫోర్, రిపీట్ స్టెప్ టూ అండ్ స్టెప్ త్రీ అంటే న్యూ నోడ్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఇట్స్ పేరెంట్ నోడ్ ఆర్ న్యూ నోడ్ రీచ్ టు రూట్. అదేవిధంగా కంపేర్ చేసుకుంటూ పోవాలి. ఎప్పటిదాకా కంపేర్ చేసుకుంటూ పోవాలి అంటే పేరెంట్ నోడ్ గ్రేటర్ దాన్ వచ్చే వరకన్నా కంపేర్ చేసుకుంటూ పోవాలి, లేదా రూట్ నోడ్ వచ్చే వరకు కంపేర్ చేసుకుంటూ పోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఒకసారి చూసినట్లయితే ఇక్కడైతే నేను మ్యాక్స్ హీప్ని అయితే డ్రా చేసినాను. ఇక్కడ ఏదో ఒక ఎలిమెంట్ని మనం ఇన్సర్ట్ చేద్దాం ఇప్పుడు. సో న్యూ నోడ్ ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ ఏమంటే స్టెప్ ఇన్సర్ట్ ది న్యూ నోడ్ యాజ్ లాస్ట్ లీఫ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ 85 అనుకుందాం, 85ని నేను ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ దాన్ని ఏం చేయాలి, లాస్ట్ లీఫ్ లెఫ్ట్ టు రైట్లో ఇన్సర్ట్ చేయాలంట. లెఫ్ట్ టు రైట్ లాస్ట్ లీఫ్ ఎక్కడ ఉంది అంటే గీడ, ఇక్కడ పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి దీనికి రైట్ సైడ్లో ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 85, నేను 85ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు. ఓకే, కంపేర్ న్యూ నోడ్ వాల్యూ ఇట్స్ పేరెంట్స్ నోడ్. ఇప్పుడు ఇన్సర్ట్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో నోడ్ వాల్యూ, దాని పేరెంట్ వాల్యూతో కంపేర్ చేయాలి. మనం మ్యాక్స్ హీప్ కాబట్టి దాని పేరెంట్ వాల్యూ హైయెస్ట్ ఉండాలి. మరి ఇక్కడ చూసినట్లయితే పేరెంట్ వాల్యూ లీస్ట్ ఉంది కాబట్టి ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఇక్కడనేమో 85 వస్తుంది, ఈడ 75 వస్తుంది. ఓకే, చేసిన. అదేవిధంగా నెక్స్ట్ పేరెంట్తో కూడా కంపేర్ చేయాలి, నెక్స్ట్ పేరెంట్తో కంపేర్ చేయాలి, అట్లే అప్ టు రూట్ నోడ్ వచ్చే వరకు కంపేర్ చేసుకుంటూ పోవాలి. నెక్స్ట్ 85కి పేరెంట్ ఎవరు, 89. మరి 89 అనేది హైయెస్ట్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, అంతే. సో దాని పొజిషన్ వచ్చేసి ఫిక్స్ అయిపోయింది. ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేసుకుంటూ పోతాం. ఓకే, సో ఇప్పుడు ఏమైనా చూడండి, 75 వచ్చింది, 85 పోయింది. మీరు ఏ వాల్యూ ఇన్సర్ట్ చేయాలన్నా ఈ ఫోర్ స్టెప్స్ని ఫాలో అవుతూ ఇన్సర్ట్ చేసుకుంటూ పోవడం. ఓకే, మరి అదేవిధంగా డిలీట్ ఎలా చేయాలో చూద్దాం. దానికి సంబంధించిన అల్గారిథం కూడా ఇక్కడ రాశాను నేను, ది ఫాలోయింగ్ స్టెప్స్ టు డిలీట్ నోడ్ ఫ్రమ్ ఏ మ్యాక్స్ హీప్. ఎగ్జామినేషన్లో ఒకవేళ క్వశ్చన్ వచ్చినట్లయితే మీరు ఈ అల్గారిథం రాసి తర్వాత ఒక ఎగ్జాంపుల్ తీసుకొని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ డయాగ్రామ్స్ విడివిడిగా డ్రా చేయండి. ఫస్ట్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఒక డయాగ్రాము, దాన్ని స్వాప్ చేసినప్పుడు ఒక డయాగ్రాము, ఫైనల్గా అది రీచ్ అయ్యే వరకు డయాగ్రామ్స్ వేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతుంది. ఓకే, నాకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను ఇక్కడే అరేంజ్ చేస్తున్నాను. మీరైతే స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ పోండి. మరి ఇక్కడ డిలీట్ ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏందో చూద్దాం. స్వాప్ ది డిలీటెడ్ నోడ్ విత్ లాస్ట్ నోడ్ ఇన్ మ్యాక్స్ హీప్. డిలీట్ చేసే నోడ్ ఏదైతే ఉందో దాన్ని లాస్ట్ లీఫ్ నోడ్ ఏదైతే ఉందో దాంతో స్వాప్ చేయాలి, అది స్టెప్ వన్. స్టెప్ టూ, డిలీట్ ది లాస్ట్ నోడ్. లాస్ట్ నోడ్కి వచ్చిన తర్వాత దాన్ని డిలీట్ చేసేస్తాం. డిలీట్ చేసిన తర్వాత కంపేర్ రూట్ నోడ్ విత్ ఇట్స్ లెఫ్ట్ అండ్ రైట్ నోడ్స్. ఏదైతే స్వాప్ చేసినాం ఇందాక, ఆ స్వాప్ చేసిన దాన్ని లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్తో కంపేర్ చేసుకుంటూ పోవాలి. ఒకవేళ లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్ గ్రేటర్ దాన్ ఇట్స్ పేరెంట్ ఉందనుకున్న వాల్యూ, అప్పుడు ఇంటర్చేంజ్ చేయాలి. అదే ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ పోతాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. ఇదే డయాగ్రామ్కి నేను డిలీట్ ఆపరేషన్ కూడా చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను 90ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. మరి 90ని డిలీట్ చేయాలంటే స్టెప్ వన్ ఏమంటున్నాడు, స్వాప్ ది డిలీటెడ్ నోడ్ విత్ లాస్ట్ నోడ్ ఇన్ ది మ్యాక్స్ హీప్. డిలీట్ చేయాల్సిన వాల్యూని లాస్ట్ లీఫ్ నోడ్ ఏదైతే ఉందో దాంతో ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఈడ 75, ఈడ 90 పెట్టుకుంటాం. ఓకే, 90 పెట్టిన తర్వాత దీన్ని రిమూవ్ చేసేస్తాం. అది మనం చేయాల్సిన స్టెప్ వన్ ప్రాసెస్. నెక్స్ట్ ఇంటర్చేంజ్ చేసిన తర్వాత స్వాప్ చేసిన వాల్యూ పైకి వచ్చేసింది, రూట్ నోడ్ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు రూట్ నోడ్ దగ్గర నుంచి దాన్ని లెఫ్ట్ చైల్డ్ని కంపేర్ చేయాలి, రైట్ చైల్డ్ని కూడా కంపేర్ చేయాలి. మళ్ళీ లెఫ్ట్ చైల్డ్లో రైట్ సైడ్లో ఏది గ్రేటెస్ట్ ఉంది చూడాలి. ఏది గ్రేటెస్ట్ ఉంది, 89 గ్రేటెస్ట్ ఉంది. 89 గ్రేటెస్ట్ ఉంది కాబట్టి దాన్ని స్వాప్ చేయాలి ఇప్పుడు. సో 89 ఇటు వస్తుంది, 75 ఇటు వస్తుంది. నెక్స్ట్
మళ్ళీ వీటి చిల్డ్రన్స్తో కంపేర్ చేయాలి. ఇక్కడ 36 ఉంది, ఇక్కడ 85 ఉంది. మరి 85 లార్జెస్ట్ కాబట్టి లార్జెస్ట్ ఉండొద్దు చిల్డ్రన్. చిల్డ్రన్స్ ఆల్వేస్ లెసర్ దాన్ పేరెంట్ నోడ్ ఉండాలి, ఎందుకంటే మ్యాక్సిక్ కాబట్టి. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ 85ని 75ని ఇంటర్చేంజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంక లెఫ్ట్ చైల్డ్ ఉంది 15, నో ప్రాబ్లం, ఎందుకంటే చైల్డ్ లెసర్ దాన్ పేరెంట్ నోడ్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. సో ఈ ఎలిమెంట్ డిలీట్ అయిపోయినట్టు, ఇక మనకు ఆ విధంగా అరేంజ్ చేసుకుంటూ రావాలి. ఇది మనకు డిలీషన్ ప్రాసెస్. దీన్ని కూడా ఎగ్జామినేషన్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ రాసుకుంటూ పోండి, మీకు ఫుల్ మార్క్స్ పడుతుంది. మెయిన్గా ఈ అల్గారిథమ్స్ అయితే రాసేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇన్సర్షన్కి ఒకటి డిలీషన్కి ఒకటి స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ పోతే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతుంది. ఓకే, మీరైతే నోట్ తీసుకుని క్లియర్గా ఇదంతా రాసేసుకోండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను దానికి రిప్లై చేస్తాను. అటెండ్ వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళు కూడా వస్తుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.